ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ రావాల్సిందే. జన్మ ధన్యమే. హాయ్ గైస్, ఇప్పుడైతే మనం కొత్త షాప్ అయితే విజిట్ అయిపోతున్నాం. అక్కడ టేస్ట్ చేసి అసలు వేరే లెవెల్ ఉంటది. అక్కడ అయితే ఐటమ్స్ కూడా అసలు చాలా టేస్ట్ గా ఉంటాయి. అక్కడ మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తున్నా. ఒకసారి అడ్రస్ ఎక్కడ అవన్నీ డీటెయిల్ గా చూపిస్తా. వీడియో స్టార్ట్ అయ్యే ముందు మీరైతే ఒకటి మర్చిపోతారు, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ముందు లైక్ అయితే చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, మర్చిపోకండి. నాలాగా మీకు కూడా నైట్ టైం ఫుడ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, మర్చిపోకండి తప్పకుండా. మనం అయితే ఇప్పుడు లొకేషన్ చూద్దాం, పదండి కమాన్. ఇదైతే డిఎల్ఎఫ్, ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్గా వెళ్ళాలి అసలు మన రోడ్కి. అయితే మన గమ్యానికి చేరడానికి ఎక్కువ సమయం లేదు బిగ్లో. మనమైతే ఇప్పుడు స్పీడ్లో రైడ్ చేసేస్తున్నాం. ఇవన్నీ ఫుడ్ కోర్ట్ ఫ్యాన్స్ చూడండి, ఇవన్నీ ఫుడ్ కోర్ట్. చాలా క్రౌడ్ ఉంటారు అసలు ఇక్కడైతే, అంటే సాఫ్ట్వేర్ వాళ్ళే ఉంటారు అసలు. చాలా క్రౌడ్ అసలు, ఎనీ టైం క్రౌడ్ 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 ఉంటారు. ఇప్పుడైతే మీకు చెప్పిన కదా షాప్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నా చూడండి. ఇప్పుడైతే మనం దక్కన్ దోశ అయితే చూడండి, అదే దక్కన్ దోశ క్రౌడ్ కూడా చూడండి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. దక్కన్ దోశలు ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, దోశలు ఉంటాయి ఒకసారి అన్ననైతే అడిగి కనుక్కుందాము. అన్న ఇక్కడ ఏమేమి దోశలు ఉంటాయి అన్న? అన్న మసాలా దోశ, ఆనియన్ దోశ, ప్లేన్ దోశ, ఎగ్ దోశ, స్పాన్ దోశ, చికెన్ దోశ, హిమా దోశ, అన్ని ఆల్రౌండ్ ఉంటాయి అన్న. వెజ్ టిఫిన్స్ అండ్ నాన్ వెజ్ టిఫిన్స్ ఉంటాయి. ఏ టైం నుంచి స్టార్ట్ చేస్తారు ఇక్కడ? సాయంత్రం 5 నుంచి రాత్రి 1 గంటకు ఉంటుంది అన్న. ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ? ఎగ్జాక్ట్ లొకేషన్ సంధ్యా కన్వెన్షన్ ఆపోజిట్, సో అది డెక్కన్ దోశ డిఎల్ఎఫ్ గచ్చిబౌలి. క్రౌడ్ ఏ టైంకి వస్తారు ఎక్కువ? క్రౌడ్ 7 తర్వాత వస్తారు అన్న. నల్లకారం, ఘీ, బటర్ అండ్ మసాలా. ఇప్పుడైతే మన గరం గరం దోశ అయితే రెడీ అవుతుంది. ఏం దోశ అవుతుంది ఒకసారి అన్నైతే అన్న? స్పాన్ దోశ, చికెన్ కర్రీ అని ఆర్డర్ ఉందన్న, వేస్తున్నాం అన్న. ఆయిల్ వేస్తున్నాం. స్పాన్ దోశ అంటే చాలా మెత్త మెత్తగా ఉంటుంది అన్న, స్మూత్గా ఉంటుంది. సో నాన్ వెజ్ అంటే ఇంకా బాగుంటుంది అన్నట్టు. టేస్ట్ బాగుంటుంది అన్న మన దగ్గర. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ రావాల్సిందే. జన్మ ధన్యమే. పల్లెలో పోయా స్పాన్ దోశ. ఇప్పుడు చట్నీలు అన్న, వైట్ చట్నీ, పల్లెలు పుట్నాల చట్నీ, నెక్స్ట్ టమాటా చట్నీ, నెక్స్ట్ అల్లం చట్నీ, 3 టైప్ ఆఫ్ చట్నీ అన్న. ఇప్పుడైతే ఇడ్లీ అయితే రెడీ అవుతుంది, ట్రైల్ అయితే వేస్తున్నాడు ఇడ్లీ. స్టైల్ ఏంటంటే నెల్లూరు స్టైల్, సౌత్ ఇండియన్ టిఫిన్స్, నెల్లూరు స్టైల్ బాగుండే టిఫిన్. సో మేము వేసే పూరీలు ప్రతిదీ పొంగుతాయి అన్నట్టు, పొంగకుండా పూరీలు ఇవ్వము, ఓన్లీ పొంగిన పూరీలు ఇస్తాం అన్నట్టు. అన్న పూరి కర్రీకి చికెన్ కర్రీ ఇస్తాము, పూరి కర్రీ, ఆ తర్వాత అక్కడ నాన్ వెజ్ చికెన్ కర్రీ ఇస్తాం, వెజ్ లో పూరి కర్రీకి ఆలు కర్రీ ఇస్తాం సార్. ఇంకా మిగతా 3 చట్నీలు ఉంటాయి మన దగ్గర, అది కూడా బెస్ట్ క్వాలిటీగా ఉంటుంది. ఇది అల్లం చట్నీ ఒకటి,
పుదీనా చట్నీ ఒకటి, వైట్ చట్నీ ఒకటి అన్న. ఈ చికెన్ కర్రీ అన్న, పూరితో నాన్ వెజ్ చికెన్ కర్రీ. పీసెస్ 5-6 పీసెస్ ఇస్తామన్న, 5-6 పీసెస్ ఇస్తామన్న. ఇది ఈ నాన్ వెజ్ అన్న, పూరితో ఇస్తాము. అన్న మన దగ్గర పల్లి పుట్నాల చట్నీ ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ అనేది మన టమాటా చట్నీ, టమాటా అండ్ పుదీనా ఉంటుంది, ఇది కూడా బాగుంటుంది అన్న. నెక్స్ట్ అల్లం చట్నీ అన్న, టోటల్లీ ఆంధ్ర స్టైల్ అన్న, బాగుంటుంది. అన్న మీ దగ్గర ఫేమస్ దోశ ఏది? అన్న మా దగ్గర ఫేమస్ ఏంటంటే స్పాంజ్ దోశ అండ్ చికెన్ కర్రీ బాగుంటుంది. మాకైతే స్పాంజ్ దోశ అయితే ఒకటి చేస్తారా? 100% చేయండి అన్న. ఇప్పుడైతే మనం స్పాంజ్ దోశ ఆర్డర్ ఇచ్చినాం, ఏమేమి ఐటమ్ చేస్తాడో ఒకసారి మనం అయితే చూద్దాం రండి. దానిపైన లైట్గా ఆయిల్ వేస్తున్నాడు. మన స్పాన్ దోశ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా అయితే. హాయ్ గైస్, ఇప్పుడైతే మనము గచ్చిబౌలికి వచ్చేసినాం. గచ్చిబౌలిలో DLF లో ఉన్నాము. ఇక్కడైతే డక్కన్ దోశ అయితే వచ్చేసినాం మనము. ఇప్పుడైతే మనం స్పాన్ దోశ అయితే ట్రై చేస్తున్నాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోతుంది. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీకు కూడా ఇలాంటి ఫుడ్లు ఇష్టం ఉంటే కమెంట్ చేయండి, దోశలు ఎవరికైతే ఇష్టమో కమెంట్ చేయండి మర్చిపోకుండా. ఇప్పుడైతే మనం స్పాన్ దోశ అయితే ట్రై చేయబోతున్నాం, ఎలా ఉంటుందో చూడండి. చికెన్ స్పాన్ దోశ, చికెన్ స్పాన్ దోశ అసలు ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. స్పాన్ దోశ చికెన్ కర్రీ అయితే ఎక్స్ట్రా లెవెల్ ఉంది, అసలు వేరే లెవెల్ ఉంది. అసలు మస్తు ఉంది, అసలు ఫ్లేవర్ కూడా చాలా బాగుంది, కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంది, జోత కూడా చాలా స్మూత్గా ఉంది. లైట్గా దోశ అంటే నార్మల్గా పిండి పిండి అలా ఉంటుంది కాబట్టి అట్లా ఉంటుంది కదా, ఇక్కడైతే మంచిగా కుక్ అయింది. ఇప్పుడైతే మనం లైట్గా చికెన్ అన్నీ చట్నీలు అయితే మిక్స్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. వైట్ చట్నీ, టమాటో చట్నీ, అల్లం చట్నీ టేస్ట్ చేద్దాం. కాంబినేషన్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్ ఉంది, కొత్త ఉంది. మీరు కూడా డక్కన్ దోశకు వచ్చి ఇదైతే ట్రై చేయండి. ఈ దోశ వచ్చేసి 120 రూపీస్, ఇది టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్. అసలు వీళ్ళ దగ్గర అయితే వెజ్ మెనీ ఉంది, ఇంకా నాన్ వెజ్ మెనీ కూడా ఉంది చూడండి.